అనకాపల్లి జిల్లా వీమాడుకుల మండలం కేజీపురం గ్రామంలో తెలుగుదేశం పార్టీపై కేజీపురం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆళ్ల శివకుమార్ సంతోష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి ఎన్నో సేవలు చేసినా గుర్తింపు లేదని మండల నాయకులు తీవ్రంగా ఖండించారు. నా పేరు ఆళ్ల శివకుమార్. అనకాపల్లి జిల్లా వాడుకుల మండలం కస్పాజంలో మేజర్ పంచాయతీ. ఈ గ్రామంలో 2004లో మా నాన్నగారు కాంగ్రెస్ గవర్నమెంట్లో సర్పంచ్గా మేము 950 ఓట్లు మెజార్టీతో గెలుచున్నాం. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నేను మా అమ్మగారు నీడ్సాంగ్ నాన్నగారు చనిపోయిన తర్వాత అమ్మగారు నీడ్సాంగ్ చైర్మన్గా, మా తమ్ముడు హై స్కూల్ చైర్మన్గా, 2 సార్లు నేను గ్రామ కమిటీకి 3 సార్లుగా చైర్మన్గా, మా మిసెస్ కోఆపరేట్ డైరెక్టర్గా, మా మరదలు పంచాయత్ డైరెక్టర్గా, అలాగే మా వెనకాల తిరిగిన చాలామంది టీడీపీ నాయకులు చాలామంది గ్రామంలోనే చాలామంది ఉన్నారు. కానీ ఈనాటి వారు కూడా పోనీ అసలు కూడా ఈ మా ఊళ్ళో గ్రూప్ రాజకీయాలు జరిపిస్తున్నారు. కారణం దీనికి కారణం ఎవరు కాదు, ఎక్స్ఎంఎల్ఏ రామారెడ్డి గారు, మల్లపాటి నాయకులు మల్లపాటి నాయకు అద్దేపల్లి జగ్గారు, తర్వాత ఇందూరు దేవుడు, ఈ ముగ్గురు కలిసి మా గ్రామానికి గ్రూప్ రాజకీయాలు చేసి వారు స్వార్థం కోసం ఈవేళ మా గ్రామంలోని కనీసం గత 2-3 సార్లు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా పోటీలో టీడీపీ మెజార్టీ వచ్చింది. ఏ పరిస్థితి జీరో మైనస్కి వచ్చింది అది అధిష్టానంలో చూడాలా. ఇక్కడ సీఎం రమేష్ గారు ఎంపీ గారు కూడా తెలియపరచాం. తర్వాత మన ఎమ్మెల్యే గారు పోటీ చేసిన బన్నా సత్యానందమూర్తి గారికి వారి అనుసరణ కూడా తెలియపరచాం. ఈ గ్రామంలో ఎందుకు గ్రూప్ రాయకు అందులోనే ఇన్ఛార్జ్గా ఉన్న పివి కుమార్ కూడా గత 4-5 సార్లు చెప్పిన ఆయన కూడా స్పందిస్తున్నారు. కానీ ఈ గ్రామంలో మాత్రం ఇక్కడ చాలా రాజకీయాలు చేస్తున్నారు. ఇక్కడ బూత్ కమిటీ వాళ్ళతో కానీ బూత్ కమిటీ వాళ్ళతో కానీ గ్రామ కమిటీ కార్యకర్తతో కానీ చెప్పకుండా ఇక్కడ ఒక ఎంపీడీసీ ఒక బోకన్న ఇక్కడ ఉన్నాడు జోగన్ రాపేట జోగన్ అని ఆయన కాంగ్రెస్ ఈ ఎంపీడీస్ కూడా ఒక వైఎస్ఆర్సీపీ నాయకుడు ఏర్కాడు వీళ్ళిద్దరు ముగ్గురు కుమ్మకాయ ఈ గ్రామంలోనే వాళ్ళే ఇక వాళ్ళ సొంత మేము సొంత డబ్బులు కొట్టి పెడుతున్నాం. వాళ్ళు పార్టీ పనులు తెచ్చుకొని ఈలో ఆతల పార్టీ వాళ్ళు కుమ్మకాయ తిరుగుతుంది అని అధిష్టానం వాళ్ళకి స్పందించట్లేదు చెప్పినా సరే రేపు 7,400, 2,500 ఓట్లు కేజీ గ్రామం ఈ ఏళ్ళ గతంలో 2 కనీసం 5 సంవత్సరాలు మెదటి వచ్చింది. ఈ ఏళ్ళ కనీసం ఈ మెదటి పోద్దు మాకు పార్టీ అంత దారుణంగా ఉంది. కార్యకర్తలు అంతా బాధపడుతున్నారు. ఏంటి గ్రామంలోనే టీడీపీ నాయకులు ఉన్నావా లేదా దాని పరిస్థితి ఏంటి? వీళ్ళిద్దరు ముగ్గురే తిరుగుతారు. మొన్న ఎమ్మెల్యే సత్యమణి గారు వచ్చే గ్రామంలోకి కనీసం పట్టుమని 20 మంది లేరు. కారణం వీళ్ళు ఏం చేస్తారంటే ఏదో మనల్ మన నాయకుల దగ్గరికి వెళ్ళడం, ఏ డబ్బులు తెచ్చుకోవడం, తినడం, తిరిగిలో కనీసం డ్రింక్ బాటిల్ కూడా వాటర్ పేరుకొని స్వామి కొనిలేక చేస్తున్నారు. లక్షలు తెచ్చుకొని దోచుకుని నీళ్ళు తింటున్నారు. మేము సొంతంగా మేము డబ్బులు కొచ్చిపెట్టి మేము తిరుగుతున్నాం. కారణం పార్టీకి సేవ చేస్తున్నాం. కానీ ఇప్పటికైనా పార్టీ వాళ్ళు గుర్తించి దీనికి చర్య తీసుకోకపోతే రాను రోజు రేపు ఎలసున్నాను మాత్రం బాయ్కాట్ చేస్తున్నాం. చాలా తీవ్రమైన ఖండిస్తున్నాను కూడా ఈ గ్రామంలోనే. తర్వాత దీనికి మేము బాధ్యత మాకు కాదు. ఇక్కడ చాలా మంది రైతులు జనాలు మా మహిళలు అందరూ కూడా బాధపడుతున్నారు. దీనికి మీ అందరూ కూడా మీరందరూ స్పందించి జిల్లా పార్టీ వాళ్ళు కానీ ఎంపీ గారు కానీ వీళ్ళందరూ కూడా కానీ మన పార్టీ వాళ్ళు కానీ ఇందులో మనకు కూలుకుంటూ మా గ్రామంలోకి వచ్చి మాత్రం చాలా తీవ్రమైన ఖండించు. ఎంత దూరం పరిస్థితి వస్తుంది